4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. అనుకోని హఠాత్ పరిణామం వల్ల గతం మర్చిపోవడం, అలాంటి సంఘటననే మళ్ళీ రిపీట్ అయితే కోల్పోయిన గతం గుర్తొస్తుంది. మళ్ళీ సాధారణ స్థితిలానే మనుషులను గుర్తుపడతారు. నాకేమైంది, ఎక్కడున్నాను నేను అంటారు. డాక్టర్స్ చూసి వైద్య శాస్త్రంలోనే ఇదొక మిరాకిల్ అని చెప్తుంటారు. కానీ ఇలాంటి సందర్భాలు రీల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా జరుగుతాయని చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేద్దాం. గోర్జో విల్కోపోల్కి నగరంలో నివసిస్తున్న జానున్ గోరాజ్ అనే వ్యక్తికి సుమారు 20 ఏళ్ల కిందట యాక్సిడెంట్ అయింది. దురదృష్టవశాత్తు అతనికి ఎడమ కన్ను చూపుపోయింది. కుడికన్ను మాత్రమే స్వల్పంగా పట్టినట్లుగా నీడలు మాత్రమే కనిపించేది. దాంతోపాటు కొన్ని అలర్జీల వల్ల ఆ చూపు కూడా కాస్త మందగిస్తూ రావడంతో చికిత్స సాధ్యపడదు అని కరాఖండిగా చెప్పేశారు డాక్టర్స్. దీంతో గోరాజు అప్పటి నుంచి అందుడిలానే జీవిస్తున్నాడు. గత సంవత్సరం గోరాజు జీవితంలో వెలుగులు నింపింది. జరిగింది ఘోర ప్రమాదమే కానీ అతడి జీవితాన్ని మార్చేసింది. ఓ సాయంత్రం వేళ కర్ర సహాయంతో రోడ్డు దాటుతుండగా వేగంతో వస్తున్న కారు అమాంతంగా గుద్దేసింది. గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. కాళ్ళు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమీప ఆసుపత్రికి తరలించగా డాక్టర్స్ కాలికి సర్జరీ చేశారు. 10 రోజుల తర్వాత అతనిని తన గృహానికి పంపారు. రోజులు గడుస్తున్న వేళ కొంచెం కొంచెం నడుస్తూ ముందుకు సాగాడు. ఓ రోజు ఉదయం పూట మొహం కడుక్కొని అద్దంలో చూసుకున్నాడు. అంతే, అది కలో నిజమో అతనే నమ్మలేకపోయాడు. ఎదురుగా ఉన్న అద్దంలో తన ముఖాన్ని 20 సంవత్సరాల క్రితం ఎలా చూశాడో మళ్ళీ అదే తరహాలో చూశాడు. విచిత్రంతో పాటు గోరాజ్ని ఆనందంలో పడేసింది ఆ రోజంతా. కామన్గా ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు ఇది వైద్య చరిత్రలోనే మిరాకిల్ అంటూ ఆశ్చర్యపోయారు. యాక్సిడెంట్ తర్వాత వైద్యులు కొన్ని రకాల మందులను ఇచ్చాం, వాటిలోని ఏ మందు పనిచేసిందో తెలియదు, కానీ అది అతడి కంటి లోపాన్ని సరిచేసి ఉండొచ్చు. ఆ సమయంలో అతడికి రక్తం గడ్డగట్టకుండా ఇచ్చే యాంటీకాగ్యులర్ ఇచ్చాం, వాటి వల్ల అతడి చూపు మెరుగుపడి ఉండొచ్చు అని డాక్టర్స్ తెలిపారు. గోరాజు మాట్లాడుతూ, నాకిప్పుడు వస్తువులు మనుషులు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి, నా కుటుంబాన్ని కళ్ళ నిండా చూసుకోగలుగుతున్నానని చెప్పాడు. ఆ యాక్సిడెంట్ నా జీవితంలో మైలురాయి అని తెలిపాడు. విచిత్రం ఏంటంటే గోరాజు ఏ హాస్పిటల్లోని చికిత్స పొందాడో అదే హాస్పిటల్లో ఉద్యోగాన్ని సంపాదించాడు. సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గోరాజు గురించి తెలిసి ఎన్నో వైద్య సంస్థలు పరిశోధనలు చేయటానికి ముందుకొచ్చాయి, కానీ గోరాజు వాటిని తిరస్కరించాడు. ఏమైనా అందుడిగా దయనీయ జీవితం గడుపుతున్న అతడికి మళ్ళీ చూపు రావటం నిజంగా అద్భుతమే కదా.